नमस्ते सिरिसिल्ल नियोजकवर्गंलो निजंगा केटीआर की अन्नी पार्टीलु चेमटलु पट्टिस्तुन्नायनि चेप्पुकोवच्चु इटु कांग्रेस कावच्चु बीजेपी इटु बीएसपी अन्नी पार्टीलतो केटीआर की ईसारी असलु गेलुपा ओटमिया अने टाक् नडुस्ता उंदि अंटे केटीआर निजंगा इवाल ओटमिनि रुचि चूस्तुन्नाडेमो रुचि चूस्ताडेमो अनि पब्लिक चर्चिंचुकुंटुन्नारु इक्कड सिरिसिल्लकु संबंधिंचिन ओयु ला स्टूडेंट रवितेज ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తా సో ఓయూలో చదువుకుంటా ఉన్నారు సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీలో ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి ఎట్లా ఉంటుంది ఎలక్షన్ మీద మీ అభిప్రాయం ఏంది ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్షన్స్ అందరికి ఉద్యోగులందరూ ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఒక కొత్త ప్రభుత్వం రావాలని అనుకుంటున్నాం మీరు కూడా సేమ్ కొత్త ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు కొంచెం అవునన్నా ఇప్పుడు ప్రజాస్వామ్యంలో మార్పు అనేది చాలా అవసరం సో దాన్ని బేస్ చేసుకొని 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ దాన్ని బేస్ చేసుకొని వస్తుంటే మనం ఖచ్చితంగా మనకు ఒక బాధ్యతగా ఒక కొత్త వ్యక్తిని ఎన్నుకోవాల్సినటువంటి అవసరం అందరికీ ఉంది సో అదే విధంగా ఈ రోజు సిరిసిల్లలో కూడా కేటీఆర్ ఇప్పటికే 3 సార్లు గెలిచాడు ఆయన 3 సార్లు గెలిచినా కూడా కేవలం బయట బైపాస్ రోడ్లు తప్ప లోపల ఏం లేదు బైపాస్ రోడ్లు బయటకున్నా కూడా లోపల అనేక మంది నా పద్మశాలి అన్నలు కూడా బాధను వెళ్ళబోస్తూ ఉరికంబాలెట్న ఎక్కినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం సో ఈ ఫోర్త్ టైం అయినా పద్మశాలిలకు చేనేత కార్మికులందరూ కూడా బతుకమ్మ చీరలు ఇచ్చిన అంటున్నాడు కేటీఆర్ అవును అది ఏం లేదన్న ఇప్పుడు ఆ బయట బడ్జెట్ చూసుకుంటే అంటే బతుకమ్మ చీరలు అని చెప్పి ఒక 5-6 వేల కోట్లు దీనిపైన వెచ్చిస్తూ ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళకు ఒక చీర ఒక 50 రూపాయలకు తీస్తూ మిగతా అంతా కమిషన్ మాత్రం ప్రభుత్వమే తీసుకుంటుంది సో ఆ ప్రభుత్వంలో ఎంతైనా కూడా కేటీఆర్ హస్తం ముమ్మాటికి ఉంది సో సిరిసిల్ల నుండి అసలు కేటీఆర్ చెప్తా ఉంటాడు సభలల్ల నాకు రాజకీయ భిక్ష పెట్టిందే సిరిసిల్ల సిరిసిల్లను ఇంకా చాలా గొప్పగా అభివృద్ధి చేస్తా అంటాడు సో ఈసారి ఎంత మెజారిటీ వస్తాడు అనుకోవచ్చు కేటీఆర్ కి అసలు మెజారిటీ కాదు ముమ్మాటికి కేటీఆర్ సిరిసిల్లలో ఓడిపోతా ఉన్నాడు కేటీఆర్ ఓడిపోతాడు సిరిసిల్లలో అవును ఖచ్చితంగా ఓడిపోతా సాధ్యమవుతుందంట ముమ్మాటికి ప్రజలు అనుకుంటే ఖచ్చితంగా సాధ్యమవుతుంది చేనేత కార్మికులు మొత్తం నాయమడే ఉంటారంటాడు కదా లేదు లేదు చేనేత కార్మికులు అందరూ కూడా చేనేత కార్మికులు కావచ్చు ముదిరాజులు కావచ్చు ఈరోజు దిగువ బలహీన వర్గాలు కావచ్చు వాళ్ళందరూ కూడా న్యాయవాది సామాజిక ఉద్యమాలకు పెద్దన్న అయినటువంటి పిట్టల భూమేష్ గారు వెనక ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళు ఈ ఎలక్షన్ లో ఏను గుర్తుపైన ఓటేసి ఇక్కడ నుండి నీలిరంగు జెండాని సిరిసిల్లలో ఎగిరేసి అసెంబ్లీకి పిట్టల భూమేష్ గారిని పంపించబోతున్నారు అనేటువంటి ఒక సంకేతం మేము ఏ గ్రామం తిరిగినా కూడా కనబడతా ఉన్నది సో కేటీఆర్ ను ఓడిస్తాడంటారా పిట్టల భూమేష్ బిఎస్పీ ఖచ్చితంగా ఓడిస్తాడు ఖచ్చితంగా ఓడిస్తాడు ఈ దురహంకార పాలనను గద్దె దించడానికే భూమేష్ గారు బిఎస్పీ పైన పోటీ చేస్తున్నారు దీన్ని బేస్ చేసుకునే మా నాయకురాలు బెహన్ కుమారి మాయావతి గారు అదే విధంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆయన్ని పోటీలో పెట్టడం జరిగింది ఖచ్చితంగా కేటీఆర్ ని ఢీ కొట్టాలనేటువంటి వ్యక్తి ఎవరైనా సిరిసిల్లలో ఉన్నారంటే అది ముమ్మాటికి పిట్టల భూమేష్ గారే ఇంకా కేకే మహేందర్ రెడ్డి గారి విషయానికి వస్తే ఎలక్షన్స్ వస్తే వస్తుండు లేకపోతే రావట్లేదు సో పిట్టల భూమేష్ గారు ఆయన కదా గతంలో జరిగిన ప్రతి ఎన్నికల్లో కేటీఆర్ కి గట్టి పోటీనిచ్చింది కేకే మహేందర్ రెడ్డి కదా అంటే అప్పుడు ఇచ్చిండు 2008-9 ఆ సంవత్సరంలో ఆయన పోటీ ఇవ్వడం జరిగింది తర్వాత మనం చూసుకుంటే ఓటింగ్ పర్సెంట్ అనేది డిక్లైనింగ్ గా జరుగుతూ ఉన్నది అంటే ముమ్మాటికి ఫస్ట్ 1800 ఓట్లేమో ఉండే తర్వాత 18,000 అయింది మొన్న చూసుకుంటే చాలా మెజార్టీ ఇద్దరికి చెప్పలేంగానే ఒక 40,000 పైగా మెజార్టీ వాళ్ళిద్దరు మధ్యలో గ్యాప్ ఉంది అంటే దీనిపైన ఏం అర్థమవుతుంది అంటే కాంగ్రెస్ ఇక్కడ వర్క్ చేయట్లేదు అంటే కాంగ్రెస్ కి ప్రత్యాయం ఈ ప్రభుత్వంలో ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే సిరిసిల్ల నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితికి ప్రత్యాయంగా పిట్టల భూమేష్ గారే అని నేను అంట ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఏమంటుందంటే మహిళా భృతి ఇస్తాం పెన్షన్లు పెంపు చేస్తాం ఇంతకుముందు ఇచ్చిన 2000 పెన్షన్ను ఇంకా పెంచిస్తామని చెప్పేసి మంచి మంచి హామీలతోని ప్రజలను మభ్యపెట్టే రకంగా ఉన్నటువంటి హామీలతోని బయలుదేరి ప్రచారం చేస్తా ఉన్నారు మరి ఆ ప్రచారాల ముందు బీఎస్పీ నెగ్గుతుంది అనుకోవచ్చు సిరిసిల్ల ముమ్మాటికి నెగ్గుతుంది అన్న మా మేనిఫెస్టోని చూసి ఇంటర్నేషనల్ లో ఉన్నటువంటి నాయకులే బహుజన సమాజ్ పార్టీ మేనిఫెస్టోని చూసి షాక్ అయినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే మా మేనిఫెస్టో ప్రజల బాధల నుంచి పుట్టుకొచ్చినటువంటి మేనిఫెస్టో మా మేనిఫెస్టో ప్రజల బాధను ఒక భరోసాగా ఇస్తున్నటువంటి మేనిఫెస్టో మా నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో ఆ మేనిఫెస్టో రావడం జరిగింది ఆ మేనిఫెస్టోలో కూడా ఇప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు ఏదైతే మేము బంధువులు ఇస్తాం మహిళలకు చీరలు ఇస్తాం అది ఇస్తాం అని చెప్పి కానీ మా నాయకుడు ప్రవీణ్ కుమార్ గారు దళిత బంధు ఇచ్చినా ఇస్తున్నా అంటాడు దళిత బంధు ఈ బంధు ఏం లేదన్నా ఇప్పుడు గ్రామంలో
వంద కుటుంబాలు ఉంటే ఒకటే కుటుంబానికి దళిత మంది వచ్చినప్పుడు ఇంకా 99 కుటుంబాలు పోనా? కానీ మా ప్రభుత్వం ఏంటంటారు అది చాలా కుదరదు అన్న. మేమేమంటున్నాం అంటే 100కు 100 దళిత కుటుంబాలని, 100కు 100 బలహీన వర్గాల కుటుంబాలని మేము పైకి తీసుకొస్తాం అనేటువంటి భరోసా బహుజన సమాజ్ పార్టీ ఇస్తుంది. సో ఇప్పుడు బిఎస్పి పార్టీ యొక్క మేనిఫెస్టో ముఖ్యంగా మా మేనిఫెస్టో ఏంటంటే కాన్షి యువ సర్కార్. కాన్షి యువ సర్కార్ అంటే కాన్షిరామ్ గారు బహుజన సమాజ్ పార్టీ యొక్క ఫౌండర్, ఆయన పేరు మీద కాన్షి యువ సర్కార్ అని సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు, అందులో 2 లక్షల ఉద్యోగాల్లో 1 లక్ష ఉద్యోగాలు దాదాపు మహిళలకే ఇస్తామని మేమంటున్నాం. అదే విధంగా రాజకీయ నాయకులకి షాడో మంత్రులుగా యువకులను యువతలను ఇస్తామని బహుజన సమాజ్ పార్టీ కూడా చెప్తుంది. అదే విధంగా చాకల ఐలమ్మ మహిళా భరోసా కావచ్చు, దాని కింద చాకల ఐలమ్మ మహిళా భరోసా కింద మహిళలకు వాషింగ్ మిషన్ ఇవ్వడం గానీ, అదే విధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ గానీ వాళ్ళకి ఏర్పాటు చేసే విధంగా బహుజన సమాజ్ పార్టీ ముందుకు పోతుంది. అదే విధంగా దొడ్డి కొమురయ్య భూమి హక్కు కూడా, అంటే భూమి లేని నిరుపేదలకు మేము కేటీఆర్ లాగా దళితకు 3 ఎకరాల భూమి ఇస్తాం అది చెప్పట్లేదు, ఉన్నదే మేము వాస్తవంగా చెప్తున్నాం. దొడ్డి కొమురయ్య భూమి హక్కు మీద ఖచ్చితంగా భూమి లేని నిరుపేదలకు 1 ఎకరం భూమి ఇస్తామంటున్నాం. అదే విధంగా షేక్ బందకి గృహ కల్పన ఈ కార్యక్రమంలో 550 చదరపు అడుగులలో ఒక ఇల్లు కూడా మేము కట్టిస్తామని చెప్పి మా బహుజన సమాజ్ పార్టీ భరోసా ఇస్తుంది. అదే విధంగా భీమ రక్షా కేంద్రాలు, అంటే ఇక్కడ ముసలి వాళ్ళకి కావచ్చు చాలా మందికి, ఈ ముసలి వాళ్ళకి ఇప్పుడు మన ఈ ప్రభుత్వంలో చూస్తే పెన్షన్లు ఇవ్వాలి 5000 చేస్తాం, అంటే మేము పెన్షన్లు ఇవ్వడం అనేది మేము అనట్లేదు, కాకుంటే వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలని మా బహుజన సమాజ్ పార్టీ నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, అదే విధంగా మా భూమేష్ గారు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. సో దాన్ని బేస్ చేసుకునే భీమ రక్షా కేంద్రాల కింద వయోవృద్ధులకు ముసలి వాళ్ళకు కావచ్చు వితంతవులకు కావచ్చు వీళ్ళందరికీ కూడా హెల్త్ సేఫ్టీ సెంటర్స్ మేము ఏర్పాటు చేస్తామని మా పార్టీ యొక్క మేనిఫెస్టోలో ఏక లక్ష్యంగా ఉంది. మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం మేము ఫ్రీ అనే మా మాట ఒకటి డమ్మి మాట. ఇప్పుడు ఫ్రీ అని చెప్తారన్న, ఇక్కడ ఫ్రీ అని చెప్పుకుంటే ఇంకెక్కడో రేట్లు పెంచుతా ఉంటారు. సో ఇప్పుడు ఇదే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ పైన వీళ్ళు 400కే 500కే ఇస్తామంటున్నారు కదా కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ ప్రభుత్వాలు, అంటే మనం నెలకు ఒక్కసారి తీసుకునే నెలకు 2 నెలలకు ఒకసారి తీసుకునే సిలిండర్ పైన వీళ్ళు ఇట్లా ఉంటున్నప్పుడు మరి రోజు పోసుకునే పెట్రోల్ పైన వీళ్ళు ఎందుకు ధర తగ్గించట్లేదు? అంటే ఇదంతా ఒక నాటకం, కేవలం ఎలక్షన్ లో ఉన్న నాటకమే ఈ సిలిండర్స్ గానీ ఈ భరోసాలు గానీ ఈ బంధులు గానీ ఆ బంధులు ఈ బంధులు ఇవన్నీ కూడా ప్రజలను మెప్పబెట్టడానికే గానీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అనేటువంటి లక్ష్యంతో పెట్టినవి కావు అని నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తున్నా. ఓకే, ఇప్పుడు మీరు విద్యార్థి దశ, అంటే మీరు కూడా ఒక విద్యార్థి దశలోనే ఉన్నారు. అవునండి. మరి కేటీఆర్ అంటాడు కదా మేము ఇచ్చిన అన్ని ఉద్యోగాలు ఎవరు కూడా ఇవ్వలేదు, భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వలేదు అంటాడు కదా కేటీఆర్. లేదు, సిగ్గు విద్యార్థులు సుముఖంగా లేరనుకోవచ్చు ప్రభుత్వం, భారత రాష్ట్ర సమితికి సిగ్గు చేటు. కేవలం ఇప్పుడు అన్న తెలంగాణ వచ్చి నుంచి గ్రూప్ 1 ఉద్యోగం, గ్రూప్ 1 నోటిఫికేషన్ రాలేదు. గ్రూప్ 1 నోటిఫికేషన్ రాక ఒకసారి వచ్చింది. ఆ ఒకసారి వచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ ని సరైన రీతిలో సరైన క్రమంలో తీసుకోపోలేనటువంటి ఈ దొంగ ప్రభుత్వము ఇన్ని ఉద్యోగాలు ముమ్మాటికి ఈ ప్రభుత్వం దొంగ ప్రభుత్వమే. యువకులను విద్యార్థులను నట్టెంట ముంచిన ఈ భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ముమ్మాటికి దొంగ ప్రభుత్వమే. దీనికి భరోసా కావాలంటే ముమ్మాటికి బహుజన సమాజ్ పార్టీ ప్రభుత్వం మాత్రమే ఇప్పుడు ఈ భారత రాష్ట్ర సమితిని ఎదుర్కోగలుగుతుంది. సో మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో ఏర్పడ్డ బిఎస్పి ఆ పార్టీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు పిట్టల భూమేష్ గారు. కానీ ఒక ప్రధాన చర్చ ఏముంటది అంటే సిరిసిల్లలో కేటీఆర్ తట్టుకునేంత డబ్బులు ఉన్నాయి పిట్టల భూమేష్ దగ్గర ఎలక్షన్స్ లో? మా దగ్గర డబ్బు బలం లేకపోవచ్చు కానీ జనబలం ఉన్నది. అవును, ముమ్మడి జనబలంతో గెలుస్తున్నారు, ఖచ్చితంగా గెలుస్తాం. మేము గంభీరావుపేట పోని, వీర్నపల్లి పోని, ఇక్కడ మామూలుగా తంగలపల్లి మండలం పోయినా ఏ మండలం పోయినా కూడా మాకు అశేష ప్రజావాహిని మా వెనుక వస్తుంది. మేము ఒక బాధ్యతతో కూడినటువంటి పాలనను మేము ఇస్తాం సిరిసిల్లలో, ఒక భరోసాతో కూడినటువంటి పాలనను మేము ఇస్తామనేటువంటి ఒక లక్ష్యంతో పోతున్నాం గనక, మేము వివరిస్తున్నాం గనక ప్రజలు మా వెనకాల ముమ్మాటికి అశేష జనవాహిని ఉంది. ఇది అంటే ఈ సంకేతం ఏంటంటే ముమ్మాటికి కేటీఆర్ సిరిసిల్లలో ఓడిపోబోతా ఉన్నాడు. ఓకే, థ్యాంక్ యూ. సో నేను మరో గెస్ట్ తో మీ ముందుకి వస్తా. ఫైనల్ గా రవితేజ ఏమంటున్నాడు అంటే సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీ ప్రజలు కేటీఆర్ పట్ల సుముఖంగా లేరు, ఈ కాన్స్టిట్యూన్సీలో వీరా జెండా ఎగురుతుంది, పిట్టల భూమేష్ బిఎస్పీ జెండా ఎగురుతుంది అని ఆయనకున్నటువంటి ఒపీనియన్ని మనతో షేర్ చేసుకోవడం జరిగింది. మరో గెస్ట్తో మీకు కలుస్తా.